హాయ్ చెప్పు. హాయ్. అందరికి హాయ్ చెప్పు. హాయ్ అందరికి. హాయ్ అందరికి. హాయ్. డాన్స్ బాగా చేస్తుంది ఇవి. నీ పేరు చెప్పు. యశస్వి. యశస్వి. నువ్వు డాన్స్ వీడియో పెడతా? కాకపోతే పాట పెట్టను. ఏ క్లాస్? ఫోర్త్ క్లాస్. బాగా రెడీ అయిందిగా. చాలా హుషారు ఉంది ఈ పాప. ఈ పాప బుడ్డి మనమే అలా అవుతుంది. నేను హాయ్ చెప్పు. వీళ్ళ తమ్ముడు. హాయ్ చెప్పు. హాయ్. వస్తావా ఎవరికి? వస్తావా? మమ్మీకి బాయ్ చెప్పిరా పొమ్మ. ఇట్లా వెళ్ళిపోదా మనం? ఎట్లా? ఇట్లానే నేను తీసుకొని వెళ్ళిపోతా హైదరాబాద్కి. ఓకేనా? నువ్వెందుకు? నువ్వు ఏమద్దు. నువ్వు వద్దు. పోతున్నాం మేము. నువ్వు వెళ్ళిగా. నువ్వద్దు. నువ్వేమద్దు. పోతున్నాడు అంటే తీసుకెళ్దాం. వద్దా? నువ్వు ఒక్కదాం చాలు. తమ్ముడు వద్దు. బాయ్. వద్దని చెప్పు. వద్దు మా తమ్ముడు. ఎట్టొస్తా నువ్వు? నేను నడుచుకుంటా పోతా. నడుచుకుంటా వస్తా. కాలు నవ్వా నీకు. ఓ సో ఇలా మేము పొలం కాడికి వెళ్ళిపోతున్నాము. అక్కడ డాన్స్ వేసుకుంటాము. మా డీజే వస్తుంది. వస్తుంది డీజే. వస్తుంది. మాట్లాడి. ఇంకా ఇంకా మేము అక్కడ డాన్స్ వేసుకుంటాము. స్ప్రైట్ తాగుతాము. తింటాము. కూల్ డ్రింక్స్ తాగుతాము. అన్నీ చేస్తాము. కుండలో చికెన్ కూడా. కుండలో చికెన్ కూడా వండుకొని తింటాము. సో తర్వాతకి వచ్చేస్తాము. ఎంజాయ్ చేసి వస్తాము. వీడియో అంతా చూడండి. వీడియో అంతా చూడండి. ఆ తర్వాతనే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ వద్దా? సబ్స్క్రైబ్ కూడా చేయండి. కామెంట్ లైక్ కూడా కొట్టండి. గంట కూడా కొట్టండి. గంట ఎట్లా కొట్టాలి? సో ఫ్రెండ్స్ చూసారు కదా, పాప అయితే క్యూట్గా భలే మాట్లాడుతుందిగా. వరుసకి ఏంటంటే మనమరాలేదు అనమాట. సో మేమైతే ఉన్న 2 డేస్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము పాపతో. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము పచ్చని పొలాలలో ఏంటంటే కుండ చికెన్ చేసుకోవడానికి అయితే అందరం బయలుదేరిపోయాము. సో దాదాపు అయితే న్యాచురల్గా మాట్లాడిన మాటలు అయితే ఉంచేస్తున్నారు చూడండి. సో నిజం చెప్పాలంటే అక్కడ వాతావరణం ఏంటంటే మనం పొలాల్లో చాలా బాగుంటుంది కదా, పిచ్చుకల సౌండ్ కానీ అన్నీ అయితే. సో చూసేయండి. అలాగే ఒక లైక్ ఇసుకోండి. బాబు ఎన్ని చేపలు పెట్టినావు? అప్పుడు కూడా మునగలది. అదే చిన్న షాప్ కాదు. ఒక్కడే ఉన్నాడు కదా. ఒక్కడే ఉన్నావా? ఎవరు రాలే మీ దోస్తులు? ఫ్రెండ్స్ లేరా? దోస్తులు రాలే. ఎందుకు? దోస్తు కట్టిపా. దోస్తు కట్టి వాళ్ళతో మధ్యలో ఏంటంటే ఒక అబ్బాయి చేపలు పడుతున్నాడు అనమాట. సో గాలం వేసి నిజంగా గాలం వేసి చేపలు పట్టడానికి ఇంకా మా వారైతే చిన్నప్పుడు ఎక్కువ పట్టేదంట. సో చూసి ఇంకా అంటున్నాను అనమాట. పిల్లలకి ఏంటంటే ఇంకా అలాంటి ఇంట్రెస్ట్, చేపలు ఒక్కొక్కటి పడుతుంటే ఇంకెక్కువ పట్టాలని ఆరాటంతో ఏంటంటే టైం అనేది తెలియకుండా ఇంకా పడుతూనే ఉంటారు కదా. సో అక్కడైతే ఒక్కడే ఉన్నాడు అనమాట. సో ఇక్కడ చూస్తే ఏంటంటే మొత్తం అయితే న్యాచురల్గా అయితే గ్రీన్ గ్రీన్గా చాలా చాలా బాగుంది. సో మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాము అక్కడికి. వెళ్ళాక సో దాదాపు అయితే అన్నీ తీయడానికి అయితే ఇంకా నేను మా వారైతే ట్రై చేసాము, తీసాము కూడా. సో చూసేయండి న్యాచురల్గా అయితే. సో నిజంగా చెప్పాలని పొలాలల్లో మనం చక్కగా వెళ్ళి ఆడ తినడం వండుకోవడం అంటే నిజంగా అసలు చాలా బాగుంటుందిగా. సో ఎప్పటి నుండో అనుకున్నాము, ఈ రోజుకి అయితే కుదిరింది అనమాట. అలాగే కుండ చికెన్ ఏంటంటే ఫస్ట్ టైం తినడము. సో అది ఎలా వండుతారు ఏంటనేది కూడా చూపిస్తాను, చూసేయండి. అలాగే ఈరోజు మన ఛానల్కి వాయిస్ ఇచ్చింది ఎవరనేది కూడా చూడండి.
సో ఇక వెళ్ళిపోదాం పదండి, ఓకేనా? వీళ్ళు వస్తారు. చెర్రీ చెర్రీ అది వినబడట్లే. మాట్లాడుతున్నాం
ఇక్కడ దసరాకి ఊరైతే వచ్చాము, ఆ బావాల ఊరు వచ్చాము. ఇక్కడ వీళ్ళు రెగ్యులర్ గా కుండలో చికెన్ అయితే చేసుకుంటారంట. అది ఎలా చేస్తారు, చేసే విధానం ఏంటి, అందులో ఏమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు, అవన్నీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కుండల చికెన్ ఎలా చేస్తారు అసలు? కాలి, కొత్తిమీర, పచ్చిమిర్చి, చికెన్ మూడే మిక్సింగ్ చేస్తాము, వండుతాము. బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ బాగా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఆయిల్ వేయరు అందులో? ఆయిల్ వాటర్ వేయద్దు. వాటర్ వేయద్దు. ఓన్లీ పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, చికెన్. చికెన్ కొద్దిగా ఉప్పు వేయాలా? లైట్గా ఉప్పేసుకో, కొద్దిగా ఉప్పు వేయాలి. ఓకే, ఇప్పుడు చేసే విధానం చూద్దాం. స్టార్ట్ చేస్తారా? స్టార్ట్. ఓకే, ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలా? పచ్చిమిర్చి, ఖాళీ కుండలో పచ్చిమిర్చి. పచ్చిమిర్చి అది ఖాళీ ఎంపీ కుండని, దాంట్లో పచ్చిమిర్చి వేస్తున్నారు. రెండుసార్లు వండుదాం అంటారు, రెండుసార్లు పట్టదు, పట్టదు. కొంచెం మంట మంట పెట్టేస్తా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన తర్వాత చికెన్ వేయాలి, అంతేనా? కొద్ది అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చా? కొద్ది అల్లం పేస్ట్ వేస్ట్ వేసుకోవచ్చు. లైట్గా లైట్గా చూపెట్టు. ఓకే, కొద్దిగా అల్లం పేస్ట్ వేసి తర్వాత మళ్ళీ చికెన్ వేస్తున్నాడు. వాటర్ అసలు ఉండొద్దు, ఉండొద్దు. వాటర్ డ్రై చేయాలి, మొత్తం చికెన్ డ్రై కొనాలి.
ఓకే ఫస్ట్ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇప్పుడు చికెన్ చికెన్ లైట్గా ఫస్ట్ వేసుకోవాలి ఫస్ట్ లైట్గా ఫస్ట్ అందులో సరిపోతుందా ఇంకేల ఓకే ఇది పసుపు చాలా లేసే పై ప్లే పై ప్లేట్ అడే దాన్ని కట్ చేసాము తలవల్కి పర్ఫెక్ట్ ఉడికింది కదా ఇప్పుడు ఏం చేయాలి కొత్తిమీర వేయాలి లాస్ట్ లో కొత్తిమీర సాల్ట్ వేసుకుంటే కొద్దిగా సాల్ట్ లైట్గా లైట్ చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసి సాల్ట్ లైట్గా వేస్తే సరిపోతుంది సరిపడినంత ఉప్పేసి కొత్తిమీర వేస్తే సరిపోతుంది తల పెట్టుకోవాలి జూస్లో కూడా కొరిగి అందులో
రెడీ అయిందా? రెడీ కదా కుంబడే కుండ చికెన్ సూపర్ వస్తుందండి చూడండి ఓన్లీ చూడండి మేమేమో తింటామండి స్టార్ట్. ఓకే అండి, కుండలో చికెన్ పర్ఫెక్ట్ గా ఉంది, స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది, టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి చెప్దాము. చాలా బాగా చేస్తారండి, మొత్తానికి థ్యాంక్ యూ. సూపర్ చేస్తారు, రెగ్యులర్ చేసుకుంటారా ఇలా? రెగ్యులర్ చేస్తాం. చాలా స్మెల్ మాత్రం భలే వస్తుంది. బాగుంది, ఇలాంటి ఆయిల్ లేకుండా, మసాలా లేకుండా, కారం లేకుండా చాలా పర్ఫెక్ట్గా బాగా చేస్తారు. స్మెల్ మాత్రం మరి చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది స్మెల్ అయితే. టేస్ట్ ఎలా ఉంటుంది? తిన్నాక చెప్పండి ఒక్కసారి, చూడండి ఎలా ఉందో ఇప్పుడు. చికెన్ రెడీ అయింది, కుండ చికెన్ ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూడండి. టేస్ట్ చూడాలన్నది బాగా కాలుతుంది, టేస్ట్ చూడాలంటే ఖాళీ నోటేసుకోవాలండి. ఓకే అండి, కుండలో చికెన్ పర్ఫెక్ట్గా ఉంది, స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది, టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి చెప్దాము. చాలా బాగా చేస్తారండి, మొత్తానికి థ్యాంక్ యూ. సూపర్ చేస్తారు, రెగ్యులర్ చేసుకుంటారా ఇలా? రెగ్యులర్ చేస్తాం. చాలా స్మెల్ మాత్రం భలే వస్తుంది, బాగుంది. ఎలాంటి ఆయిల్ లేకుండా, మసాలా లేకుండా, కారం లేకుండా తిన్నాక చెప్పండి. చూడండి ఎలా ఉంది. స్మెల్ రావట్లేదు అంటే కొంతమంది జలుబు చేస్తుంది, కరోనా కూడా తెలియదు. సూపర్ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఇందులో కారం వేయకుండా, మసాలా వేయకుండా, ఆయిల్ వేయకుండా కూడా చాలా బాగుంది, సూపర్ టేస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ అండి, మంచి వంటకం చూపించారు వారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా బాగుంది. మాది పాసు
ఓకే ఫ్రెండ్స్, చూసారుగా కుండలో చికెన్ చూస్తుంటే నోరూరుతుందిగా. నిజంగా చెప్పాలంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మసాలాలు అవి ఏం లేవన్నమాట, ఓన్లీ పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు, పసుపు, సాల్ట్ అంతే. ఇంకా ఓన్లీ కుండ ఉంటే చక్కగా ఏంటంటే మనము ఇలాంటి చికెన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చక్కగా పొలాలలో అయితే మేము ఇలా వండుకొని అయితే తింటున్నాము. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా అందరం అయితే ఇదేంటంటే మనం రైస్లోకి ఇంకా అక్కర్లేదనమాట, జస్ట్ డైరెక్ట్ తినడమే. సో నిజంగా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈసారి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను, ఎందుకంటే దీంట్లో ఇంకా ఆయిల్ కూడా యూజ్ చేయలేదు. సో చక్కగా అక్కడే కట్ చేసుకొని అయితే ఇంకా ఈ కుండ చికెన్ అనేది చేసుకున్నాము. అలాగే వాయిస్ చూసారు కదా, అన్నయ్యను మా వారు మాట్లాడారన్నమాట. సో చాలా బాగా అనిపించింది. సో మేమైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎక్కువైతే ఏంటంటే చక్క పొలాలన్నీ చూసి తిరిగి వచ్చేసాము. సో ఇదండి ఈరోజు అయితే. ఇంకా ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. చక్కగా ఏంటంటే కుండలు చికెన్ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఫస్ట్ టైం తిన్నాను కానీ నచ్చింది. సో సూపర్గా నచ్చింది అన్నమాట. సో ఈసారి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను. సో ఇదండి. సో మేమైతే ఇంక అందరం కలిసి ఇక్కడ ఎంజాయ్ చేసాము. సో మా చిన్నత్త చిన్న కూతురు మిస్ అయింది, అలాగే మా వదిన వాళ్ళు కూడా మిస్ అయ్యారన్నమాట. సో ఇంకా మేమైతే ఉన్న వాళ్ళమైతే ఇలా పొలాలకు వచ్చి చక్కగా చికెన్ అయితే చేసుకున్నాము. కుండ చికెన్ తినడం అయితే ఇంకా తింటున్నాం అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది న్యాచురల్గా. సో ఎప్పటి నుండో అనుకున్నాము పొలాల దగ్గర ఇలా వండుకొని తినాలనేసి, ఇంక ఈ రోజుకైతే కోరిక నెరవేరింది. సో కానీ చాలా బాగా అనిపించింది. అలాగే మొత్తం పొలాలైతే వీడియో చూసారు కదా, సో న్యాచురల్గా అయితే అందరికీ చాలామందికి నచ్చే ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మా అత్తయ్య, అలాగే మా తోటి కోడళ్ళు, మా మరిది వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, అలాగే మా అత్తయ్య కూతురు వాళ్ళు. మేము వచ్చింది ఏంటంటే మా చిన్న అత్తయ్య కూతురు వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడైతే పిల్లలందరూ కలిపి ఏంటంటే చక్కగా ఇంట్రెస్టింగ్గా కూడా తింటున్నారు, ఎందుకంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది, నాకైతే సూపర్గా నచ్చింది. సో ఇదండి ఈరోజు అయితే. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్, లైక్, అలాగే కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.